హిందీలో సూపర్ హిట్ అయిన బిగ్ బాస్ ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తెచ్చారు స్టార్ మా నిర్వాహకులు. మొదటి సీజన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేయగా ఆ సీజన్ లో పాల్గొన్న ఇంటి సభ్యులు కూడా చాలా హుందాగా ప్రవర్తించి ఆట ఆడుతూ ప్రేక్షకులను అలరించారు. కానీ సీజన్ టూకి వచ్చేసరికి పరిస్థితులు మారాయి. మొదటి సీజన్ ఇచ్చిన రిఫరెన్స్ తో ఇంకా జాగ్రత్తగా ఆడుతారనుకున్న ఈ గేమ్ షో కాస్త గొడవల షోగా మారింది. బిగ్ బాస్ సెకండ్ సీజన్ ప్రస్తుతం హౌజ్ లో 6 సభ్యులతో నడుస్తుంది. మరో 2 మాత్రమే ఉన్న బిగ్ బాస్ లో కౌశల్, తనీష్, గీతా మాదిరిలు గొడవలు ముదిరి పాకాన పడ్డాయని చెప్పొచ్చు. అయితే సోమవారం నుండి శుక్రవారం వరకు హౌస్ మేట్ చేసే డ్యామేజ్ అంతటిని కాస్తో కూస్తో మేనేజ్ చేసేందుకు నాని ప్రయత్నిస్తున్నాడు. అయితే సోమవారం, మంగళవారం ఎపిసోడ్స్ చూస్తే మొత్తం గొడవలతోనే బిగ్ బాస్ నడుస్తుందని అనిపిస్తుంది. బిగ్ బాస్ ఆల్రెడీ కౌశల్, తనీష్ లకు వార్నింగ్ ఇచ్చాడు, అయినా సరే వాళ్ళు తగ్గట్లేదు. ఇక తాజాగా కౌశల్ తన మీద అందరూ అటాక్ చేస్తున్న విధానాన్ని చెబుతూ తన దగ్గరకు వచ్చేసరికి అందరూ కుక్కల్లా మీద పడతారని అన్నాడు. కుక్కల్లా అనేసరికి హౌజ్ లో ఉన్న మిగతా ఇంటి సభ్యులు ఫైర్ అయ్యారు. అప్పటికే రోజు గొడవలతో హాట్ హాట్ గా నడుస్తున్న షో మరింత రచ్చరచ్చ చేసింది. ఈ క్రమంలో వారాంతంలో రావాల్సిన హోస్ట్ నాని ఈ గొడవ పెద్దదవుతుందని భావించి వారం మధ్యలో వచ్చాడని తెలుస్తుంది. కౌశల్, తనీష్, గీతలకే కాదు మిగతా ఇంటి సభ్యులైన సామ్రాట్, దీప్తి, రోల్ రైడర్లకు వార్నింగ్ ఇచ్చాడట. వారం మధ్యలో హోస్ట్ నాని కనిపించడం బిగ్ బాస్ 2 మొదటిసారి. అయితే నాని సడన్ గా ఇంటి సభ్యులకు ఏం చెప్పాడు, దాని తర్వాత పరిస్థితులు ఏమయ్యాయి అన్నది తెలియాల్సి ఉంది. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.